మిత్రులారా, ఇప్పుడు మనం హన్మకొండ జిల్లాలో ఉన్న ముప్పారం శివారు ప్రాంతంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనం బ్రహ్మజముడు అనే ఒక మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే సాధారణంగా మన మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఎక్కువగా ఎక్కువ రేట్కి అమ్ముడు పోతుంటాయి. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది డ్రాగన్ చెట్టు నుంచి మనకి వస్తుంది. అయితే ఈ డ్రాగన్ చెట్టుకి చుట్టమే ఈ బ్రహ్మజముడు అనే క్యాక్టస్ చెట్టు. అయితే మనం ఈ క్యాక్టస్ చెట్లు అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ గుట్టల మీద లభిస్తాయి. అయితే ఈ క్యాక్టస్ ఫ్రూట్ అనేది ఒక పేదవాడి డ్రాగన్ ఫ్రూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్యాక్టస్ ఫ్రూట్లో కూడా అనేకమైన పోషక విలువలు ఉన్నాయి. ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది కదా, ఇది నారాయణగిరి గుట్ట అన్నమాట. అయితే ఈ గుట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి జైనానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేకం ఉన్నాయి. అయితే జైనానికి సంబంధించిన వాటితో పాటు నాటి చారిత్రకమైన ఆది మానవులకు సంబంధించిన ఆనవాళ్ళు డాల్మెన్ సమాధులు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే వాటి గురించి కూడా మనం త్వరలో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం మనం క్యాక్టస్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. మిత్రులారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే బ్రహ్మజముడు చెట్టు అని అంటారు, అంటే ఇంగ్లీష్లో దీన్ని క్యాక్టస్ చెట్టు అని అంటారు. చూడండి, అయితే ఇక్కడ పండ్లు మాత్రం కనిపించట్లేదు. మరో ప్రదేశానికి పండ్ల కోసం వెళ్దాం. అయితే చాలాసేపటి నుంచి నేను క్యాక్టస్ చెట్టు గురించి వెతుకుతున్నాను. అయితే క్యాక్టస్ జాతికి చెందిన మరొక చెట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీన్ని క్యూన్ ఆఫ్ నైట్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ చెట్టు క్యాక్టస్ చెట్టు లాగానే ఉంటుంది, పండ్లు కూడా దానిలాగానే ఉంది. చూడండి, మనం ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంది. అయితే నాకు బ్రహ్మజముడు అనే ఒక మొక్క మాత్రం కనిపించట్లేదు. ఈ వైపు వెళ్తాను. నాతో రండి. ఇక్కడ మనకు ఒక చిన్నపాటి కుంట కనిపిస్తుంది. అక్కడ కుంట దగ్గర ఉండొచ్చేమో ఒకసారి మనం చూద్దాం. రండి. ఈ ప్రాంతం చాలా బాగుంది. మిత్రులారా, అయితే అక్కడ వినండి, మీకు నెమలి శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ నేను చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను, నాకు ఈ క్యాక్టస్ చెట్టు కనిపించట్లేదు మిత్రులారా. కానీ ఈ ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి, అక్కడ కొండ ఉంది, కొండ కింద ఒక చిన్నపాటి పాండ్ ఉంది. మిత్రులారా, చిట్ట చివరిగా మనం వెతుకుతున్న ఈ క్యాక్టస్ చెట్ని మనం ఇక్కడ చూసాం. రండి, నాతో రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్యాక్టస్ చెట్టు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది చూడండి, దీని పండుగను నేను జాగ్రత్తగా తీస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇది క్యాక్టస్ చెట్టు. దీనికి కూడా ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళని మనం ఇలా వేలుతో తీసేసి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. దీన్ని మనం తినచ్చు. చూడండి, దీని రుచి ఎలా ఉందంటే పరికిపండు టేస్ట్లో ఉంది. మిత్రులారా, అయితే మనకి ఇది కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ లాంటిదే. అయితే ఇది మాత్రం మనకి ఇట్లాంటి ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతుంది. అయితే ఇది డ్రాగన్ ఫ్రూట్ని మనం సుమారు 50 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం అంత పే చేసి మనం ఆ డ్రాగన్ ఫ్రూట్ని కొనుక్కుంటాం. కానీ ఇది మాత్రం మనకి ఫ్రీగా లభిస్తుంది. అయితే ఇది ఇందులో కూడా డ్రాగన్ ఫ్రూట్కి మించి పోషకాలు ఉంటాయి. ఇది ఎంతో ఆరోగ్యకరం. చూడండి, ఒకసారి దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. చూడండి మిత్రులారా, ఇది ఎరుపు వర్ణంలో ఉంటుంది.
దీన్ని మనం ఈ రెడ్ కలర్లో ఉండే గుజ్జిని మనం తినొచ్చు. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి, ఇది రెడ్ కలర్లో ఉంది. ఈ గుజ్జిని మనం తినొచ్చు. భారతీయ బ్రహ్మజముడు లేదా నాగజముడు అని అంటారు. ఈ క్యాక్టస్ మొక్క ఒక ఎడారి మొక్క. ఈ మొక్క ఎండిన నిర్జల ఎడారి వంటి అన్ని నేలలలో ఇది పెరుగుతుంది. ఈ మొక్క యొక్క మూలాలు మెక్సికోకి చెందినవిగా భావిస్తున్నారు. ఈ క్యాక్టస్ ఫ్రూట్లో ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, వైటమిన్ సి, పొటాషియం, కాల్షియం, వైటమిన్ బి6 ఉంటాయి.